పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు జంగారెడ్డిగూడెంలో మరి రోజు మేము నిరాహారదీక్ష కూర్చోవడం జరిగిందండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 12 గంటల నిరాహారదీక్ష చేపడుతున్నామండి. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం మా నాయకుడు ఏదైతే పిలిపించారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వాలని, ఈ యొక్క రైతులు ఏదైతే పంటలు పండించారో గిట్టుబాటు ధర కల్పించాలని, అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే మళ్ళీ పెట్టాలని, చంద్రన్న బీమా పథకాన్ని మళ్ళీ అమలు చేయాలని, పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవాలని, ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని, పండ్ల రైతుల్ని ఆదుకోవాలని, మరి మా నాయకుడు ఏదైతే ఈ యొక్క వీటి మీద డిమాండ్ చేశారో ఇవన్నీ కూడా అమలు చేసేంత వరకు కూడా ఈ నిరహార దీక్ష కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. గత నెల 24వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే లాక్డౌన్ పిలుపునిచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 4 రోజులు అవుతుందండి. మరి మొన్న సీతారామన్ గారు 170,000 కోట్ల రూపాయలు మన ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. మరి దానిలో భాగంగా నాకు తెలిసిన సుమారు 16,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. ఈ 16,000 కోట్ల రూపాయల్లోనే 1000 రూపాయలు ఇచ్చారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన సందర్భాలు లేవని ఈ సందర్భంగా తిరిగి పట్టుకుంటున్నామండి. మరి ఈనాడు పక్క రాష్ట్రం చూస్తే 1500 రూపాయలు ఇచ్చారు, నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు, నాణ్యమైన పప్పు ఇస్తున్నారు, నూనె ఇస్తున్నారు, రకరకాల వస్తువులు ఇచ్చి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడుకుంటున్నాడు. మరి మీరు మనకి ఇంత ఆదాయం అని ఉన్నప్పటికీ కూడా, ఇంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో ఆపేశారు తప్ప మీరు సొంతంగా ఇచ్చింది ఎక్కడ లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నామండి. మరి ఈనాడు చూసాం కేవలం 5 కేజీలు బియ్యం ఇచ్చి ఏదో కేజీ పప్పు ఇచ్చి మానేశారు లాస్ట్ మంత్. మరి ఈ నెల అయితే 5 కేజీలు బియ్యంతో పాటు శనగలండి కేజీ ఇచ్చారు. నిన్న ఒక ఆడపడిచి వచ్చి కన్నీరు పెట్టుకుందండి, శనగల్లోనండి 1/4 కేజీ మట్టి రోలు కలిసి వచ్చాయండి. ఇదేనండి మీ విశ్వసనీయత, ఇదేనండి పేదవాడిని ఆదుకునేది. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు చాలా హేళనగా మాట్లాడుతున్నారు, చాలా హేళనగా ఈ యొక్క కరోనా తీసుకుంటున్నారు. మీరు ఏమని చెప్పారండి మొదట్లో కేవలం పారాసిటమాల్ బ్లీచింగ్తో సరిపోద్దని చెప్పేసి ఎంత ఈజీగా తీసుకోబట్టి 1750 దాటినటువంటి సందర్భాలండి. నిజంగా మా నాయకుడు ఈ వేళ ఇక్కడ ఉండుంటే ఇలా జరిగేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈనాడు డాక్టర్స్కి కానీ, మీడియా సోదరులకు కానీ, పోలీస్ శాఖ కానీ, స్వచ్ఛ కార్మికులకు కానీ కనీసం భద్రత కల్పించారండి మీరు. వాళ్ళకి మెరుగైన కిట్లు ఉన్నాయా అని మేము అడుగుతూ ఉన్నాం. మరి మీరు ఎవరికి భద్రత కల్పిస్తారండి? అంటే కేవలం విజయసాయిరెడ్డి గారికి, లేకపోతే మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకైనా భద్రత, పనిచేసే వాళ్ళకి భద్రత ఇవ్వరా మీరు? మీరు ఎంతసేపు కూడా మీ యొక్క రాజకీయంగానే చూస్తున్నారు తప్ప ప్రజల మీద ప్రేమ లేదండి మీకు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టాలి, లేదా సంస్థాగత ఎన్నికల్ని పెట్టాలి, లేదా రమేష్ కుమార్ గారిని తొలగించాలి, కొత్తగా మళ్ళీ ఈసీని కనకరాజు గారిని పెట్టాలి, ఏం ఆలోచనలండి? ప్రజల ఆరోగ్యాలు చూడండి, ప్రజల బాగోగులు చూడండి. మేము ఒకటి అడుగుతున్నాం, ఎంత ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం, అనుభవమైన నాయకులు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, కనీసం ఒక్కసారైనా సరే మీరు ప్రతిపక్ష నాయకులను కూర్చోబెట్టి ఒక్క మీడియా సమయం ఒక్క ఆన్లైన్లో సరే ఎవరితోనే సంప్రదించారా అండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎంతసేపు ఒంటెత్తి పోగడంతోనే వెళ్తున్నారు మీరు? ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారంటున్నారు అంతే, కానీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నా వేళ మా కార్యకర్తలతో కానీ మా నాయకులతో కానీ నిత్యం ప్రజల్లో వేళ సేవ చేయమని, వాళ్ళకి కూరగాయలు ఇమ్మని, లేకపోతే ఆహార పొట్లాలు ఇమ్మని రకరకాలమైనటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి మా నాయకుడు అండి ఈరోజు. ఈరోజు ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు గారు ఎక్కడ ఉన్నారు, వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు ఎలా ఉన్నారు, మన రాష్ట్రంలో ఎలా ఉన్నారని చెప్పి నిత్యం రోజుకి దాదాపు 10 గంటలు 8 గంటలు నిత్యం ఆలోచించి ఏకైక రేఖ మా నారా చంద్రబాబు నాయుడు గారండి.
మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? కేవలం మీ ఆఫీసే పరిమితం అయ్యారు. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు, ఒక భరోసా ఇవ్వడం లేదు, ఒక ధైర్యం కూడా చెప్పడం లేదు. చాలా ఈజీగా తీసుకోబట్టే ఈవేళ కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈరోజు దయచేసి ఇప్పటికైనా సరే మా నాయకుడు ఏదైతే చెప్పాడో వాటిలన్నింటిలో కూడా అమలు చేయాలి. అమలు చేయకపోతే అవసరమైతే ఆమరణ దీక్షలు చేపట్టడం కూడా సిద్ధంగా ఉన్న సందర్భంగా తెలియపరచుకుంటున్నాం అండి.